ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు 12 రకాల నిత్యావసర సరుకులు 10 కేజీల సన్నబియ్యం ఉచితంగా అందజేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వి రాకేష్ పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోకినేపల్లి లలిత టీ జాన్సీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం స్థానిక వైరాపట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావుజా రాములు నాయక్కు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటర్లకు రాయితీలిస్తూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని వారు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం బియ్యం మాత్రమే 5 కేజీలు పంపిణీ చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం 5 కేజీలు, కేంద్ర ప్రభుత్వం 5 కేజీలు, మొత్తం 10 కేజీల నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలను ఇంటికి వచ్చినట్టు బీజేపీ